అందరికీ సైరమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మన లక్ష్మీ సింధూస చేసుకున్న సువాసిని పూజ ఎలా జరిగిందో చూద్దామండి. పెళ్లికి ముందు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెళ్లి కూతురు చేసుకునే పూజనే సువాసిని పూజ అంటారు. ముందుగా అమ్మాయి తల్లి తండ్రి అమ్మాయితో కలిపి గణపతి పూజ చేయించి తరువాత ఈ సువాసిని పూజను మొదలుపెట్టారు. ఈ పూజను శ్రీసూక్త విధానంతో షోడశ ఉపచారాలతో చేశారు. మనలో ఎక్కువగా ఈ సువాసిని పూజ చేయటం వాడుకలో లేదు, ఇప్పుడిప్పుడే కొంతమంది చేయిస్తున్నారు. అందుకని ఈ సువాసిని పూజ ఎలా చేస్తారో మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పూజను సువాసిని పూజ అని అంటారు. ముందు చెప్పింది కదా సువాసిని పూజ అని, మళ్లీ చెప్తుందేమిటి అని అనుకుంటున్నారు కదూ. అవునండి, మళ్లీనే చెప్తున్నాను. తెలియక కొంతమంది ఈ పూజను సుహాసిని పూజ అంటారు. సుహాసిని అంటే అర్థం ఏమిటి అంటే హాసము అంటే నవ్వు. సుహాసిని అంటే అందంగా నవ్వేది అని అర్థం. అప్పుడే మీ మనసులో చిన్న అనుమానం వచ్చేసింది కదండి, అదేనండి సుహాసిని అంటే అందంగా నవ్వేది అని చెప్తోంది. మరి సువాసిని అంటే అర్థం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు కదూ, అది కూడా ఇప్పుడే చెప్తానండి. సువాసిని అంటే సుమంగళి అనే అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ సువాసిని పూజలో లలితా అమ్మవారిని బాలగా ఊహించి బాలకు పూజ చేయడం చూద్దాము. ఈ బాలామ్మవారికి షోడశ ఉపచారాలతో పూజ చేసిన తరువాత సుమంగళి ఏ ఏ వస్తువులతో అలంకరించుకుంటుందో ఆ అలంకారాలన్నీ ఈ బాలామ్మవారికి కూడా చేశారు. ఇప్పుడు ఈ పూజను ఈ అలంకారాలను ఈ వీడియోలో చూద్దాం. తరువాత వీడియోలో అష్టలక్ష్మిలు నవదుర్గలు అంటాం కదా, అలా లలితా అమ్మవారిని 9 మంది ముత్తైదువులుగా కూడా పూజ చేశారు. అది కూడా ఎలా జరిగిందో తరువాత వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మిగిలిన పూజను చూసేద్దామండి. కొత్త మంది ఏం చేస్తారో భర్తమే చేయలేదు. ఉపయోగం ఆయన దగ్గర కేర్ చేస్తారు కొత్త మంది.
నీళ్ళు తీసాం తీసుకుంటే కూర్చేస్తాం కదా నీళ్ళు దాంట్లో తీసాం పజాని సత్యవాదాం కంజుమూలమని పజాని గంధం ఉంటే గంధార అయింది ఇంకా
అదే 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 అ